అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు. ధర్మము అధర్మము, కోరిక అకామం అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వేం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ. ఎన్న కొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు, ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జీస్తీ పచ్చ పచ్చాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జీస్తీ చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సుమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ, మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయా, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా, మీ మామ జనక మహారాజు చేయించనా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దారుగా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కులుకుచ్చి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని, ఈ అబ్బా తిట్టి తీనని ఆయాస పడబోకు, ఈ దెబ్బాల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర. తిట్టాను తిట్టాను అని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావు, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలలేదు నాకు తగులుతున్నాయి, ఏం చేయమంటావు అనే. ప్రహ్లాదు ఎందుకు ఏడవలేదు, వాడికి తగలలేదు నాకు తగులుతూనే, మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు, దేవుడు ఉన్నాడలేడని అనుమానం కూడా వస్తుంది, దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని, ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలు ఖర్చు పెట్టకూడదు, చట్టం చట్టమే. అందున ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు పరిపాలకుడు, పరిపాలకుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు, తానీష ఆలోచించినట్టే. తప్పే ఉంది, నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకివ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే ఎలాగా, నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు, ఇది తప్పండి, ఇది నేరం, అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, వాళ్ళ భార్య పిల్లలకి పెట్టల, దేవుడికే పెట్టాడు, అందుకే దేవుణ్ణి అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు, అందుకని ఏం చేశాడు, శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీశాఖ పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు, అంటే బాకీ తీర్చేశాం. కానీ ఈయన కనపడలేదు, తానీశాఖ అయినా కనపడ్డాడు, ముస్లిం మహాప్రభువు కానీ ఈయన కనపడలేదు. అది భగవంతుడి యొక్క లక్షణం, అందులో తూకం తోకమే పక్క, తేడా ఉండదు. తానీష అధర్మం చేయలేదు అక్కడ, తానీష అని తిట్టడానికి వీళ్ళు, తానీష దుర్మార్గుడు కాదు. తానీష బదుల్లో రామచంద్రమూర్తి ఉన్నా అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడకి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు, అదే కుదురుతుంది, అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు, దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తనీషా కనపడే కళ్ళలో కనిపించాడు, అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి, రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం, ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాస్ గది, ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్ఠుడో ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క, ధర్మం తప్పడు ఆయన, పరిపాలన అంటే పరిపాలన, అది చరిత్ర. దాన్ని మనం అర్థం చేయ, ఈయన భక్తి కులంగా కాదండి, భక్తి కులంగా డబ్బు తీర్చాడు, ఈయన కనపడలేదు. ఇది భూతాత్మ భూతభావనక, ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు, కాసేపు తిట్టినా కాసేపు కన్నా పర్వాలేదు.